వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలో వాయిదా నిర్ణయం సంచలనంగా మారింది. అధికార విపక్షాల పోరు కాస్త రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా మారిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ దీనిపై సీరియస్ అవ్వడం, ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేయడం, సీఎంతో సహా పలు మంత్రులు వరుసగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన విమర్శలు చేయడం ఈ సమ్మర్ని మరింత హీట్ ఎక్కిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా మంత్రులు సైతం రమేష్ కుమార్ టీడీపీకి మేలు చేసేందుకే ప్రభుత్వంతో సంప్రదింపులు లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన నిమ్మగడ్డ రమేష్ కుమార్కు నిజంగా టీడీపీతో సంబంధాలు ఉన్నాయా అనేది చర్చకు దారితీసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా. 1982 బ్యాచ్కు చెందిన రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక ఆయన కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగాను పనిచేశారు. రమేష్ కుమార్ చంద్రబాబు తోడళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సమీప బంధువుగా చెబుతున్నారు. దీంతో ఆయనకు చంద్రబాబు అంతగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని తెలుస్తోంది. కానీ అధికారిగా మాత్రం ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారని సహచర అధికారుల్లో చర్చ సాగుతుంది. 1994 ఎన్నికల్లో లక్ష్మీపార్వతి టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఆ సమయంలో తిరుమలకు రాగా వారిద్దరిని ఈఓగా రమేష్ కుమార్ పనిచేస్తున్న సమయంలో హంసవాహనంపైకి ఊరేగించారని అధికారులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచి లక్ష్మీపార్వతితోనూ రమేష్ కుమార్కు పరిచయం బాగా పెరిగిందనే వాదన ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ నియమితులయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన నియామకం జరిగింది. 2016 మార్చి 31 ఆయన పదవి విరమణ చేశారు. అప్పటి వరకు దాదాపు 7 ఏళ్ల పాటు నాటి గవర్నర్ నరసింహన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే తొలుత తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బిశ్వాల్ పేరు ప్రతిపాదించగా గవర్నర్గా ఉన్న నరసింహన్ రమేష్ కుమార్కు అవకాశం ఇవ్వాలని కోరారని, కాదనలేక ఆయనను ఎన్నికల కమిషనర్గా నియమించారని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అప్పటి నుండి ఆయన ఆ హోదాలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం ముందు రోజు ఎన్నికల సంఘం నుండి కలెక్టర్లకు లేఖ వచ్చింది. అందులో కేవలం కోడ్ కారణంగా ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల చేయాలని మాత్రమే సూచించారు. కానీ తెల్లారేసరికి మొత్తంగా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవడం వెనుక అధికార వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రమేష్ కుమార్ కుమార్తెకు కీలక పోస్టు ఇచ్చారు. 2016 నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించిన చంద్రబాబు ఆయన కుమార్తె శరణ్యను ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్గా నియమించారు. ఆమెకు ఏకంగా నెలకు 2 లక్షల వేతనం చెల్లించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమె రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఈ నియామకాన్ని, అదేవిధంగా చంద్రబాబు ఓడిపోతున్నారనే కారణంగానే ఇప్పుడు ఆయనకు సహకరించేలా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఇక చంద్రబాబు సైతం అధికార పార్టీ ఏం చేసినా తాము చూస్తూ కూర్చోవాలా అంటూ ప్రశ్నించడంతో అధికార పార్టీ తమ వాదనకు మరింత పదును పెట్టింది. అయితే రమేష్ కుమార్ మాత్రం తన విచక్షణాధికారం, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణిస్తున్నారు.